హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్ఆర్ మీడియా. హైదరాబాద్ నగరంలో కాల్పులు కలకలం సృష్టించాయి. బంజారా హిల్స్ లోని ప్రశాసన్ నగర్ లో ఓ కానిస్టేబుల్ AK-47 గన్ తో ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించాడు. కానిస్టేబుల్ కిషోర్ రిటైర్డ్ డీజీ ఆర్పి మీనా వద్ద గన్మ్యాన్ గా గత కొంతకాలం నుండి పనిచేస్తున్నాడు. శుక్రవారం తన వద్ద ఉన్న AK-47 తో కాల్చుకుని బలవన్మరణానికి ప్రయత్నించాడు. దీంతో వెంటనే అతన్ని తోటి సిబ్బంది మరియు రిటైర్డ్ డీజీ కుటుంబ సభ్యులు జూబ్లీ హిల్స్ లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రస్తుతానికి ప్రాణాపాయం లేదని డాక్టర్లు తెలిపినప్పటికీ బుల్లెట్ ఛాతీ భాగంలో దూసుకెళ్లడంతో 24 గంటలు గడిస్తే గాని అతని ఆరోగ్య పరిస్థితి గురించి ఏమీ చెప్పలేమన్నారు. ఘటనా స్థలికి పోలీసులు చేరుకుని AK-47 తో పాటు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే కిషోర్ ది ఆత్మహత్యా యత్నమా, మిస్ఫైరా లేక హత్యాయత్నమా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఒకవేళ ఆత్మహత్యనే అయితే కుటుంబ కలహాలతోనా లేక పై అధికారుల ఒత్తిడితోనా అనేది తెలియాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని న్యూ అప్డేట్స్ కోసం ఎల్ఆర్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి.